ओम श्री गुरुभ्यो नमः हरि ओम మనకు కఠోపనిషత్తును బోధిస్తున్నటువంటి రాళ్లపల్లి రామసుబ్బారావు గురు గారికి, మన తత్వదనంద సరస్వతి వారికి, పరమార్థానంద వారికి, చిన్మయానంద గారికి, అలాగే దయానంద సరస్వతి గారికి అనేక నమస్కారాలు. వాళ్ళ బోధనలతో మనము 20 మంత్రాల వరకు మననం చేసుకున్నాము. 19, 21 సారి మంత్రాలు చదువుకుని 21, 22కి ఈరోజు ప్రయత్నం చేస్తాం. అంతా ఆ పరమాత్మ కృప, గురువుల అనుగ్రహం. మనది ఏమీ లేదు, మనము కర్త కాదు. హంత చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌతౌ న విజనీతః నాయం హంతి న హన్యతే. ఇట్టి ఆత్మను శరీరమే ఆత్మ అనే దృష్టి దృష్టి ఉన్నటువంటి మూఢుడు సంపదలుచుకుంటాడు. అతి దృష్టి గలవాడే చంపబడినాను అని తలస్తాడు. అయితే కానీ ఆత్మ అవిక్రియుడు కనుక ఆ మూఢుడు హననక్రియకు కర్త కాదు. ఈ మూఢుడు ఆ హననము, ఆ హింసకి క్రియకు కర్మ కూడా కాదు. ఆకాశము వలె ఆత్మ అవిక్రియము కనుక ధర్మాధర్మ లక్షణాలైన ఈ సకల సంసారము ఆత్మజ్ఞునకు మాత్రమే, ధనాత్మజ్ఞునకు మాత్రమే. ఎవరికి ఈ సంసార లక్షణాలు? ధర్మము అధర్మము, లేకపోతేనేమో అకృతము అకృతము, భూతము భవిష్యత్తు, సుఖము దుఃఖము, రాగము ద్వేషము, ఇవన్నీ అనాత్మజ్ఞునకు మాత్రమే, బ్రహ్మజ్ఞునకు కాదు. బ్రహ్మజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ధర్మాధర్మములతో సంబంధం లేదు, చంపడం చావడంతో సంబంధం లేదు, కర్త కాదు, భోక్త కాదు. శృతిని పురస్కరించుకుని న్యాయాన్ని అనుసరించి కూడా బ్రహ్మజ్ఞునకు ధర్మాధర్మ సంసార సంబంధము ఎంత మాత్రమూ పోసగదు అంటూ చెప్పారు. ఆ తరువాత అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితో గుహయం తమక్రతు పశ్యతి వేత సుఖ ధాతు మహిమానమాత్మన. ఎవరికి తెలుస్తుందండి? అక్రతు అంటే అకామహ, ఆప్తకామహ, తమ్ ఆత్మను పశ్యతి చూస్తాడు, వీత శోకః శోకము లేనివాడవుతాడు. ఎలాగా? ధాతు ప్రసాదాత్, శరీరము ఇంద్రియములు మనస్సు అన్ని ప్రసన్నంగా ఉంటే, అంటే చాలా కోఆపరేటివ్గా శాంతించి ఉంటే తెలుస్తాయి. ఏమిటి తెలుస్తుంది? అతి చిన్నదైన దానిని తెలుసుకునే ఎరుకయు పరమాత్మ శక్తియే, చైతన్యమే. అన్నిటికన్నా పెద్దదానికన్నా పెద్దదైన దాన్ని తెలుసుకునేటటువంటి చైతన్య శక్తి కూడా, ఎరుక కూడా పరమాత్మయే. అణోరణీయాన్ మహతో మహి, చిన్నది కంటే చిన్నది పెద్దది కంటే పెద్దది అని చెప్పకూడదు. అది పరిమాణం ఉన్నది కాదు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువును తెలుసుకునేటటువంటి చైతన్యము అదే. అన్నిటికన్నా గొప్పదైనటువంటి దాన్ని తెలుసుకునే చైతన్యము ఒక్కటే. ఓహో, అంత చిన్న సూక్ష్మమైన విషయాలను గ్రహించాలి అన్నా చైతన్యం కావాలి. ఎంతో పెద్ద గెలాక్సీలను స్టడీ చేయాలన్నా చైతన్యం కావాలి. ఎక్కడుందండి ఈ మహీయాన్ అనేటటువంటి ఇది? ఆత్మ అస్య జంతో నిహితో గుహాయాం, ఎంతో పుట్టినటువంటి వారి ప్రాణుల యొక్క, అంటే ఏం చెప్పారు, బ్రహ్మ నుంచి స్తంభ పర్యంతం అంటే గడ్డిపోచ వరకు ఉన్న అన్ని జంతువులలో గుహాయాం, హృదయ గుహయందు నిహిత, చక్కగా దాచిపెట్టబడి ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది. అది ఎలా తెలుస్తుందండి? అక్రతుహు అకామహ ఆప్తకామహ పూర్ణకామహ సర్వ సాధన సంపత్తి కలిగిన వారికి పశ్యతి చూస్తారు. ఏమిటవుతుంది అప్పుడు? వీత శోక, శోకములన్నీ పోయిన వారు అవుతారు. ఎప్పుడు? ధాతు ప్రసాదాన్,
అంటే ఇంద్రియములు, మనసు ఇవన్నీ ధాతువుల వలన ఏర్పడినవి కదా, అవన్నీ కూడా చాలా ప్రసన్నంగా శాంతంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా ఉంటుంది. అటువంటి దీనిని ఏం చెప్పారు ఆయన చక్కగా, ఇదంతా చెప్పి లాస్ట్లో చెప్తున్నారు అన్యథా దుర్విజ్ఞేయ. ఇది నెక్స్ట్ శ్లోకానికి అవతారిక. అన్యథా వేరే విధముగా, దుర్విజ్ఞేయ తెలియదు, అయం ఆత్మ ఈ ఆత్మ, అయం ఆత్మ కామభిహి కామములు కలిగిన వారికి, అంటే కోరికల వలయంలో చిక్కుకున్న అనాత్మలో ఉన్నవారికి, ప్రకృతై అంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయములలో అంటే జడములతో ఐడెంటిఫై చేసుకున్న వారికి, అంటే దేహాత్మ బుద్ధి కలిగిన వారికి, ప్రకృతై అంటే సంస్కారము లేని వారిని ప్రాకృతులు అంటారు. సంస్కారం అంటే ఏమిటి? జడములను వదలడం, అనాత్మని వదలడం. ప్రకృతై పురుషై కామభి అయమాత్మ అన్యథా దుర్విజ్ఞేయ. ఆత్మకాముడు కానిదే ఆత్మను తెలుసుకోలేడు అంటూ చెప్పారు. దాని కంటిన్యూషన్ ఏమిటి? అన్యథా దుర్విజ్ఞేయ అని అన్నారు కదా, అంటే అది ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. ఈ ఒక్కొక్క మంత్రము కూడా ఇందులో ఉన్నటువంటి కఠోపనిషత్తులో ఉన్నవి మంత్రరాజములు, సువర్ణాక్షరములు. ఆసీనో దూరం వ్రజతి శయనో యాతి సర్వతః కః తం మదామదం దేవం కస్తం, అంటే కహ తమ్ అని విడ తీసుకోవాలి. మదన్యో జ్ఞాతుమర్హతి. చాలా పవర్ఫుల్ మంత్రం, జాగ్రత్తగా విందాం మనం. ఓకే, విరుద్ధ ధర్మాలను చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి అలంకారాన్ని విరోధాభాస అలంకారం, వెరీ పోయిటిక్ వర్డ్స్, విరోధాభాస అలంకారం. ఏమిటంటున్నారు యమధర్మరాజు, నేను బోధిస్తాను, చాలా సూక్ష్మమైనది, మీరు గ్రహించాలి, కొంచెం కఠినమైనది, నాకన్నా ఎవరికి తెలుస్తుంది అంటున్నారు. మదన్యో జ్ఞాతం అర్హతి కహ అని అడుగుతున్నారు. అంటే ఏమిటి? ఆశీనో దూరం వ్రజతి అంటే ఏమిటి? కూర్చుని ఉన్నట్లే ఉంటుంది కానీ అన్ని చోట్లకు వెళ్ళిపోతుంది. శయానహ యాతి సర్వత, పరుండి ఉన్నది, పండుకొని ఉన్నది కానీ అంతటా తిరుగుతుంది. ఎలాగండి పాసిబుల్? మనం కూర్చుని ఉన్నాము, దూరంగా ఎలా వెళ్ళిపోతాను? నేను ఇక్కడ కూర్చున్నాను, హైదరాబాద్ ఎలా వెళ్ళిపోతాను? నేను ఇక్కడ పడుకున్నాను, అంతటా ఎలా తిరుగుతాను? ఎంత విరుద్ధంగా ఉంది. మదా అమదం అంటే హర్షశోకములు కలిగినది. ఆత్మ ఏమిటండి? హర్షశోకాలు ఆత్మకు ఉండవన్నారు కదా, ఇక్కడ మదామదం అని చెప్పారు. ఏమిటి, ఎంత విపరీతంగా ఉంది ఈ శ్లోకము, పారాడాక్సికల్గా ఉన్నాయి ఈ స్టేట్మెంట్స్, ఎలా అర్థం చేసుకోవాలి? ఒక చిన్న కథ. నారదుల వారు ఒకసారి రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళి వీళ్ళని పరీక్షించద్దామని అనుకున్నారు. అనుకుని రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ, ఆయన ఆవిడ చెవిలో శ్రీకృష్ణుడు అక్కడే కూర్చుని ఉన్నారు. ఆయన తలక చేయి పట్టుకో, 15 నిమిషాల పాటు ఆయన అన్నం తింటున్నప్పుడు, టిఫిన్ తింటున్నప్పుడు నేను ఈయన సమాచారం ఏంటో తెలుసుకుంటాను ఇవాళ, ఈయన చెయ్యి వదలకు మీ అని చెవిలో చెప్పేసి వెళ్ళిపోయారు. సత్యభామ మందిరానికి వెళ్ళారు, అక్కడ కూడా టిఫిన్ తింటున్నాడు ఆయన. అక్కడ సత్యభామ కూడా అదే చెప్పారు, చెవిలో చెప్పి పట్టుకో, నాకు డౌట్గా ఉంది, ఈయన అక్కడ ఉన్న మళ్ళీ రుక్మిణి మందిరం, అక్కడ కూడా మళ్ళీ రుక్మిణిదేవి చేయి పట్టుకునే ఉంది, అక్కడ సత్యభామ గృహంలోనూ అలాగే ఉన్నారు, అలాగే 8 భార్యల్లో ఎవరింటికి వెళ్ళినా అక్కడే ఉన్నారు. అంటే ఏమిటండి, శ్రీకృష్ణునికి ఒక అపారమైన మహిమ గలదు, ఆ మహిమ వలన ఆయన ఇక్కడ అక్కడ ఉంటారు. ఎక్కడైనా ఉంటాయా? మహిమలని కాదు, దేనికి సంకేతము? అక్కడ కూర్చున్నటువంటి శ్రీకృష్ణుడు యశోదా కృష్ణుడు కానీ రుక్మిణీ కృష్ణుడు కానీ బృందావన కృష్ణుడు కానీ కాదు, దేశ పరిచ్ఛేదము లేనటువంటి పరమాత్మ తత్వము. కనుకనే అది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అది అక్కడ ఇండికేషన్ కథలో. అలాంటి కథలను మనము ఏదో మహిములుగా వర్ణించి చెప్పుకోకూడదు. చెప్పేది ఏమిటంటే శ్రీకృష్ణుడు పరమాత్మ అనే సంకేతాన్ని ఆ కథ ద్వారా మనకు చూపిస్తున్నారు. దేహ పరిచ్ఛిన్నుడు కాడు, దేశ పరిచ్ఛిన్నుడు కాడు. దేశపరిచ్ఛిన్నంలో ఉన్నది అనుకుంటే పరాన్ కన్ఫ్యూజ్ అయ్యతి అని చెప్పుకోవచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు. పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంది బై మేకింగ్ ద స్టేట్మెంట్స్ లైక్ దేశ పరిచ్ఛేదము అవని. ఒక
ఈ విషయాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు కాంట్రడిక్టరీగా ఉన్నట్టు ఉంటాయి విషయాలు ఆ శ్లోకంలో, అయితే ఆ కాంట్రడిక్షన్ని రిజాల్వ్ చేయడమే దాని తాలూకా గొప్పది. ప్లస్ టూ అండ్ మైనస్ టూ, ప్లస్ టూ పక్కన మైనస్ టూ రాసాం అనుకోండి ఏమిటొస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోతే జీరో వస్తుంది. అలాగే ప్లస్ 11 మైనస్ 11 రాస్తే ఆ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ప్లస్ 99 మైనస్ 99 ఏ నెంబర్ అయినా రాస్తే అయ్యో అంత పెద్ద నెంబర్ కూడా క్యాన్సిల్ అయిపోతుందా, అయిపోతుంది. అందుకే అంటే ఏమిటి, ఆసీనః అంటే స్థిరముగా కూర్చున్నాడు. ఆత్మ చైతన్యము చైతన్య ప్రకాశం కదా, ఆసీనః అంటే అక్కడ కూర్చుని ఉన్నాడు. లేదు లేదు, దూరం రజతి, చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అంటే ఏంటన్నమాట, బుద్ధి దానిని పట్టుకోలేదు అని చెప్పడానికి. ఆసీనః అంటే ఇక్కడ ఉన్నాడు అంటుంది. దూరం వ్రజతి అంటే నిర్విషయం అయిపోయింది బుద్ధి. బుద్ధికి విషయం అయితే ఇక్కడ ఉన్నాడు అని తెలుస్తుంది. దూరంగా వెళ్ళిపోయాడు రామమూర్తి గారు, దూరంగా వెళ్ళిపోయారు అంటే నాకు ఇప్పుడు బుద్ధిలో ఆయన రెడీగా ఎదురు కంటికి కనపడుట లేదు అని చెప్పడానికి. అంటే బుద్ధితో దానిని పట్టుకోలేము. సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన పంచ కట్టుకొని పూజ చేసుకుని అద్దం ముందు నిలబడ్డారు. అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత తువ్వాలతో కట్టుకుని నిలబడ్డారు. తువ్వాలతో కట్టుకున్న సుబ్బారావు గారు పంచ కట్టులు అని, సుబ్బారావు గారు ప్యాంటు షర్టు టకప్ చేసుకుని ఆఫీసుకి వెళ్ళిన సుబ్బారావు గారు ఒక్కరా వేరు వేరా, ఒక్కరే కదా. అంటే ఏమిటి, ఏ రూపంలో ఉన్నా ఏ నామంలో ఉన్నా చైతన్యం అనేటటువంటిది ఒక్కటే. బుద్ధి అనేది ఒక అద్దం లాంటిది, అది ప్రతిబింబించే మాధ్యమము. దీనినే మనస్సు బుద్ధి లేక హృదయము అనే అర్థం అంటాం. ఈ బుద్ధిలో ఏ సంస్కారం ఉంటే అదే తెలుస్తుంది మనకి. సంస్కారంలో భగవంతునికి నాలుగు చేతులు ఉంటాయి అని ఉన్నది అనుకోండి బుద్ధిలోని, అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగాను చతుర్ముఖుడైనటువంటి ఆ విష్ణుమూర్తిగాను దర్శిస్తాడు. లేకపోతే భగవంతుడికి దేవుడికి వడలు చాలా ఇష్టం అండి అన్నారనుకోండి ఒక ఆయన, వడలు ఇష్టం దేవుడికా ఈయనక, ఈయన బుద్ధిలో వడలు చాలా ఇష్టమైతే దేవుడికి ఇష్టము. దేవుడు పంచ కట్టుకుంటాడు, ఎందుకు ప్యాంటు షర్ట్ ఎందుకు వేసుకోడు, దేవుడు చాలా గొప్పవాడు కానీ ఖరీదైన పట్టు పంచ కట్టుకుంటాడు. ఏమిటి ఇది ఎలా వచ్చింది, బుద్ధి సంస్కారంలో ఉన్నది. దేవుడు అంటే ఇక్కడ ఆత్మదేవుడు అని చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మదేవుడు అనే మాట ఎక్కడా ఉండదు, ఒక్క వేదాంతంలో ఉంటుంది. ఆత్మదేవుడు పంచ కట్టుకోడు, ప్యాంటు వేసుకోడు, తువ్వాలు కట్టుకోడు, వడలు లైక్ చేయడు, పాయసం లైక్ చేయడు, ఏది లైక్ చేయడు. బుద్ధి సంస్కారం ఎలా ఉంటే అలా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాడు, ఓహో ఉన్నాడు, దూరం వృజతి, దూరంగా వెళ్ళిపోయాడు. ఈ రెండు కూడా బుద్ధి సంస్కారాలు. అంటే బుద్ధికి కట్టుబడేటటువంటి తత్వము కాదు వాస్తవంలో ఆత్మ రెండిటికి పట్టుబడే తత్వము కాదు. ఆకాశం ఉన్నది, ఈ ఆకాశం ఎక్కడున్నది అని ఒక ఆయన ఇన్వెస్టిగేట్ చేశాడు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో పూజాలో చూశాడు, ఓహో పూజాలో ఆకాశం స్పేస్ ఉన్నది, రూమ్లో ఉన్నది, మరి చంద్రమండలం మీద ఆకాశం ఉంటుందా ఉండదా అని ర్యాకెట్ ఎక్కి చంద్రమండలానికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా చూశాడు ఆకాశం ఉన్నది. వెంటనే వైఫైలో ఫ్రెండ్ కాంటాక్ట్, ఏరా మన ఊర్లో నా రూమ్లో ఆకాశం ఉన్నదా లేదా, అంటే ఉన్నది, మరి ఇక్కడ కూడా ఉన్నదే అన్నాడు. అంటే ఏంటన్నమాట, ఆకాశం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, కూర్చున్నట్టుగానూ ఉంటుంది, అన్ని చోట్లకు వెళుతున్నట్టుగాను ఉంటుంది. ఆత్మస్వరూపము కూర్చుని ఎక్కడున్నది, హృదయంలో ఉన్నది. అంత అన్ని చోట్లకి వెళుతున్నది అన్నప్పుడు ఏమైనది, బుద్ధి నిర్విశేషం చేస్తే, బుద్ధి ఈ శరీరం నుంచి దూరం చేస్తే ఆటోమేటిక్గా అది అందరిలోనూ అన్ని చోట్ల ఉన్నది అని తెలుసు. సరే కాశీ అన్నాం అనుకోండి, కాశీ వెళ్ళాలి అన్నాం, వెంటనే బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది, కాశీకి వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళాలి అని బుద్ధికి అన్న, బుద్ధిలో అనుకున్నాం అనుకోండి, వెంటనే అమెరికా వెళ్ళిపోతుంది. మనం ఏది సంస్కారంలో బుద్ధిలో మనం బోధగా వృత్తిగా ప్రత్యయంగా తెలుసుకుంటామో ఆ వృత్తి ప్రకారంగా అక్కడ మనకు కనిపిస్తున్నట్టు అగుపిస్తుంది అధ్యాస. దీనంతటికీ వెనకాలన్న ప్రకాశం ఏమిటి, సర్వవ్యాపకమైన పరమాత్మ. అంటే ఈ శ్లోకం తాలూకా అర్థం ఏమిటి, సర్వవ్యాపకత్వాన్ని చెప్పడానికి. ఆసీనో దూరం
व्रजति आसीन दूरं व्रजति शयान सर्वतः याति अंटे आत्मस्वरूपं तेलियालंटे मुंदु श्लोकंलो चेप्पारु अक्रतुः निष्कामः आत्मकामः आप्तकामः दानिकि भिन्नमवुते अन्यथा दुर्विज्ञेयं एवरिकि कामभिः प्राकृतैः पुरुषैः अन्यथा दुर्विज्ञेयं इंदुकु ఈ కోరికలు ఎవరికైతే ఉంటాయో వారిని ప్రకృత పురుషులు అన్నారంటే ప్రకృతితో సంబంధమైన జడములతో కలగలిపి పెట్టుకున్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు జడ తాదాత్మ్యంలో ఉన్నవాళ్ళు. సపోజ్ నా దగ్గర మెర్సిడీస్ కారు ఉందనుకోండి, దాన్ని నేను ప్రేమిస్తున్నాను అని అనుకోండి, నా కారు అంటే నాకు చాలా ప్రేమ, ఏమిటండి జడాన్ని ఎలా ప్రేమిస్తానండి, చైతన్యాన్ని కదా ప్రేమించాలి. ఆ కారుకు సొట్టపడింది అనుకోండి, నా మనసుకు దుఃఖం కలుగుతుంది. అంటే ఏమిటనమాట, జడాన్ని ప్రేమిస్తే కోరికలు దుఃఖాలు తప్పవు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, ప్రేమించాడంటే ఆవిడ 40-50 kilos బరువు ఉన్న శరీరాన్ని ప్రేమించాడా, ఆమెలో ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రేమించాడా, ఆలోచించాలి. అయమాత్మ దుర్విజ్ఞేయం, ఎందుకు సూక్ష్మ దృష్టి లేని వాళ్లకు తెలియదు. ఎందుకు, ఇది అణువి కంటే అణువు, మహత్తు కంటే మహత్తు, అణోరణీయాన్ మహతో మహీయాన్. దానికి ఏమిటి కావాలి, సూక్ష్మ దృష్టి కావాలి, విరోధాభాస అలంకారం. ఇప్పుడు భాష్యంలోకి వద్దాం. యస్మాత్, ఇందువలన ఆసీనః అంటే అవస్థితః, చక్కగా కూర్చుని ఉన్నవాడై, అచల కదలని వాడై, ఏవసన్ ఉన్నప్పుడు కూడా దూరం రజతి, దూరంగా వెళ్ళిపోయినట్టు ఉంటాడు. యస్మాత్, ఇందువలన ఆసీనః అవస్థితః అచల ఏవ సన్, అచల చలనము లేకుండా అవస్థితః చక్కగా వెల్ సీటెడ్. ఆసీనః అంటే సన్, అలా ఉన్నప్పటికీ కూడా దూరం రజతి. క్షయానః యాతి సర్వతః, ముందు ఆ పదాలకు అర్థం చెప్పేస్తున్నారు. క్షయానః పడుకొని ఉన్నవాడై, సర్వతః అన్ని చోటలకు, యాతి వెళతాడు. ఏవం అసౌ వా ఆత్మాదేవః, ఏవం ఈ విధముగా అసౌ ఆత్మాదేవః, ఆత్మాదేవుడు అన్నారు ఆయన. ఆత్మదేవుడు దేవః అని ఉంది కదా, మదామదం దేవం అని ఉంది కదా, ఆ దేవం అంటే ఆత్మదేవుడు. మదామదః అంటే సమదః అమదః. మదము అనే పదానికి అర్థం ఏమిటి, ఆనందము సుఖము హర్షము. సమదః అంటే సహర్ష, అమదః అంటే అహర్ష అన్నారు ఆయన. అంటే ఆనందము దుఃఖము, ఆనందానికి ఆపోజిట్ అక్కడ అక్కడ సుఖము, సుఖముకు ఆపోజిట్ ఏమిటి దుఃఖము కదా. ఈ సుఖ దుఃఖములు రెండు కూడా ఉన్నట్టు ఉంటాడు, ఎంత కాంట్రడిక్టరీగా ఉన్నట్టున్నాయి స్టేట్మెంట్స్. మదామదః సమదః అమదశ్చ సహర్షో అహర్షచ్చ, విరుద్ధ ధర్మవాన్ అన్నారు ఆయన. విరుద్ధములైన ధర్మములు కలిగినట్లుగా ఉంటాడు. ఆత్మ చాలా చిన్నదండి, చాలా పెద్దదండి, అన్ని చోట్ల ఉంటుందండి. ఆత్మ మన గుహలలో ఉంటుందండి, కూర్చున్నట్టు ఉంటుందండి, అన్ని ఊళ్ళు వెళ్ళిపోతుందండి, పడుకున్నట్టు ఉంటుందండి, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందండి, సుఖములో ఉంటుందండి, దుఃఖంలో ఉంటుందండి. ఇలాంటి విరుద్ధ ధర్మాలు ఆత్మలో ఎలా మనం సమన్వయించుకోవడం, అత ఇటువంటి విరుద్ధ ధర్మములు కనిపిస్తున్నట్టుగా ఉండడము వలన, ఈ అధ్యాస వలన అశక్తత్వాత్ జ్ఞాతం అంటే తెలుసుకోవడానికి చాలా అశక్తము, వీలు పడనిది. అలాంటి దానిని కహ ఎవరు, తమ్ ఆ ఆత్మను మదామదం దేవం అంటే ముందు చెప్పిన సమదహ అమదహ అయినటువంటి ఆత్మదేవుని, మదన్యహ నాకంటే వేరుగా ఎవరు, కం కహ కహ మదన్యహ జ్ఞాతుం తెలుసుకున్నటకు అర్హతి. ఎలా చెప్తున్నారు, నాకొక్కరికే తెలుస్తుంది, మరెవరికీ తెలీదు. ఎవరండి అలా అనగలరు, ఓకే మరెవరండి ఈ విధముగా అనగలరు. ఒక్క హిరణ్యగర్భ బ్రహ్మ అంటే పరమాత్మ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు, పరమాత్మ వ్యక్త రూపమైన హిరణ్యగర్భ బ్రహ్మ
నాకు తప్ప ఎవరికీ తెలిసే సహా వీరు లేదు అంటే సూక్ష్మ బుద్ధి ఉన్నవారికి మాత్రమే. హిరణ్యగర్భ బ్రహ్మ అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్న బుద్ధిశక్తి అంతా సూక్ష్మ బుద్ధిశక్తి అంతా ఒక చోట పెడితే అదే హిరణ్యగర్భ బ్రహ్మ. పండితస్య సువిజ్ఞేయ అంటూ భగవత్పాదులు చెప్పారు. ఇంకెవరికి తెలుస్తుందండి అంటే మిగతా వాళ్లకు, ప్రాకృత బుద్ధులకు తెలియదు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్లకు పండితులకు తెలుస్తుంది. అది అయం ఆత్మ స్థితి గతి. స్థితి అంటే ఊతడం, కూర్చోడము. గతి అంటే తిరుగుతూ ఉండడము. నిత్య అనిత్యాది, విరుద్ధ అనేక ధర్మ ఉపాధి ఉపాధికత్వాత్. ఇవన్నీ ఎలా వచ్చేయండి? ఆత్మకు ఉపాధి వలన వచ్చినటువంటి ఒక క్రిస్టల్ క్లియర్ అంటాం కదా, అటువంటి క్రిస్టల్ అవుతున్నది. ఆ క్రిస్టల్ చూడడానికి పారదర్శకంగా ఉంది, ఏ విధమైన రంగు లేదు. దానిని ఒక ఎర్రటి సాటర్న్ మీద పెట్టామనుకోండి, దానిలోంచి చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. ఎందుకు? ఆ సాటర్న్ తాలూకా రంగు దీంట్లో రిఫ్లెక్ట్ అయింది కాబట్టి. అంటే ఆ ఉపాధి సంగమము వలన, ఉపాధి సంసర్గము వలన. ఒక పువ్వు పక్కన పెట్టామనుకోండి, ఎల్లో కలర్ ఏదో చామంతి పువ్వు లేకపోతే సూర్యకాంత పువ్వు, అది ఆ ఫ్లవర్లా ఉంటుంది. ఎందుకు? ఉపాధికత్వాత్. ఉపాధికతమైనటువంటి ఆత్మ మదము సమదము, సమదము అమదము, శోకము హర్షము కలిగి ఉంటుంది. కదులుతున్నట్టు ఉంటుంది, కదలనట్టు ఉంటుంది, నిద్రిస్తున్నట్టు ఉంటుంది, ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది. విరుద్ధ ధర్మవత్వాత్ విశ్వరూప ఇవ. విశ్వరూపం అంటే ఏమిటి? భిన్నత్వము ఎక్కడైతే ఉన్నదో అదే కదా విశ్వంలో ఉండేది. భిన్నత్వం అంతా కనిపిస్తున్నట్టు. చింతామణి ఇవ అవభాసతే అన్నారు. చింతామణి ఇవ ఇవత్ చింతామణివత్ అవభాసతే. చింతామణి అంటే అది మనకు చెప్పేటటువంటి ఇదేంటంటే ఒక ప్రత్యేకమైన ఒక మెటీరియలు. అది ఒక క్రిస్టలు కాదు, మణి కాదు. ఆ మణిని ఎవరు పట్టుకుని ఏది చింతిస్తే, ఏది అనుకుంటే అది అయిపోతుంది. నాకు నాకు ఫలానాది కావాలి అంటే అది వచ్చేస్తుంది. నేను గొర్రెను, గొర్రె అయిపోతుంది. నేను ఏదో ఫలానా హిమాలయ పర్వతం అంటే ఆ పర్వతం అయిపోతుంది. దాని చింతామణి ప్రతిభ అంటే ఏమిటి? చింత ప్లస్ మణి. చింత అంటే ఏమిటి? మనస్సు. మణి అంటే ఏమిటి? ప్రకాశం. ప్రకాశం దేనిది? ఆత్మ ప్రకాశం. మనసుతో కూడినటువంటి ఆత్మ ప్రకాశము చింతామణి. ఎందుకు? మనసులో ఏది చింతిస్తే అదే కనిపిస్తుంది. వీడు నాకు మంచి చెడ్డవాడు, నాకు శత్రువు, ఆటోమేటిక్గా వాడు శత్రువు కనిపి. ఈ విషయం అంటే నాకు చాలా ఇష్టము. ఆ చింత ఏది ఉంటుందో మణి అదే ప్రకాశం. అటువంటిది దుర్విజ్ఞేయత్వం అంటే తెలియనటువంటి ఆత్మ ఈ ఈ ఉపాధిగతమైనటువంటి ఈ బోధల వలన ప్రతిబోధ కప్పబడిపోయి ఉంటుంది. అటువంటి రెండున్నాయి అక్కడ. ఒకటి ఏమిటి? చిత్ ఉన్నది. ఆ చిత్ ఏమిటి? ఇది బింబము అంటాము దాన్ని. బింబము ప్రతిబింబము అనేటటువంటివి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే చిత్ అనుకోవచ్చు. చిత్ చిదాభాస అంటే చిత్తు యొక్క ప్రతిఫలనము, ప్రతిబింబము. చిత్ కెనాట్ బి డైరెక్ట్లీ సీన్. చిత్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ త్రూ ద ఉపాధి. ఐ వాంట్ టు నో ఎలక్ట్రిసిటీ. హౌ డు ఐ నో ఇట్? ఐ కాంట్ సీ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్లీ. దానికి కాళ్ళు చేతులు ఉన్నాయా? రూపం ఉన్నదా? ఫోటో తీయగలనా? వీడియో పంపగలనా? లేదు. ఒక ఇంట్లోకి ఎంటర్ అయ్యి స్విచ్ వేసి లైట్ వెలుగుతుందో లేదో చూస్తాను, ఫ్యాన్ వెలుగుతుందో లేదో చూస్తాను, ఎలక్ట్రిసిటీ ఉన్నదని తెలుస్తుంది. వేళ్ళు రెండు ప్లగ్ పాయింట్లో పెట్టి చూస్తానంటే చూడవచ్చు. అది కూడా ఒక ఉపాధిగతంగా తెలుసుకోవచ్చు. షాక్ పడుతుంది. ఇక్కడ ఏమిటైంది? ఆ బల్బు అనే ఉపాధి ఉన్నప్పుడు, ఫ్యాను అనే ఉపాధి ఉన్నప్పుడు చిత్ బయటకు తెలిసినది. అంటే చిత్ చిదాభాసగా అయినది. ఏదైనా ఉపాధిగతంగా ఉన్నప్పుడే ఈ చిదాభాస చిత్ చిదాభాసగా తెలుస్తుంది. ఇటువంటి చిదాభాసను చిత్ నుంచి వేరు చేసి చూడడం అంత సులభం కాదయ్యా. చిత్ నువ్వు, నువ్వు చిదాభాస కాదు. ఈ ఉపాధి ధర్మముల వలన వచ్చినటువంటి ఈ సుఖదుఖములు నువ్వు కావు. ఆ వెనకాల ఉన్న ప్రకాశము,
ప్రతిబోధ చిత్ చిదాభాస కాదు, నువ్వు బింబము, ప్రతిబింబాన్ని చూసి మోసపోకు అని చెప్పడం కోసం దుర్విజ్ఞేయత్వం దర్శయతి కహ తమ్ మదన్య, నాకంటే ఎవరికి జ్ఞాతం అర్హతి, అంటే ఎవరికి తెలుస్తుంది ఇది అంటున్నారు. ఎందుకంటున్నారు, చిత్తుని చిదాభాస నుంచి వేరు చేసి చూడడం అంత సులభం కాదు. చిదాభాసలోనే ఉంది ఆభాస, చిత్తు యొక్క ఆభాస. ఆభాస అంటే ప్రతిఫలనం, అంటే అధ్యాస. స్వాధ్యాస అపనయం కురు, స్వాధ్యాసను తొలగించుకుంటే చిత్తు తెలుస్తుంది. ఇక్కడ చిత్తుగా చూడకుండా ప్రతిబింబంగా చూసినప్పుడల్లా ఇది మదము, ఇది సమదము, ఇది అమదము, ఇది సహర్షము, ఇది అహర్షము, ఇది కూచున్నది, ఇది చెలిస్తున్నది, ఇది పడుకున్నది, ఇది అంతటా ఉన్నది అనేటటువంటి భావనలు వస్తాయి. ఇప్పుడు ఎలా చూడండి, శయనము అంటే ఏమిటి? కరణానాం ఉపశమ శయనం. కరణములు, కరణములు అంటే ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటండి మనకున్నాయి? మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, 5 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ ఉపశమము అంటే శాంతించాయి, అణగిపోయాయి. అలాంటి స్థితినే శయనము అంటారు. డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఇంద్రియాల ప్రమేయం లేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు, లోకం తెలియదు, నాకు నా తలక టుడూ లిస్ట్ లేదు, నా సంపదలు లేవు, భార్య లేదు, పిల్లలు లేరు, మనస్సు తాలూక వికల్పాలు లేవు, బుద్ధి తాలూక నిశ్చయాలు లేవు, ఏవి. అటువంటి స్థితి శయనము. అప్పుడు ఏమిటన్నదండి, ఓన్లీ చిత్తే ఉంది. ఎందుకు? చిదాభాసను కలిగించేటటువంటి మీడియము పడుతుంది. ఏమిటా మీడియము? మనసు, బుద్ధి, అవి నిద్రిస్తున్నాయి. మనసు, బుద్ధి, ఇంద్రియాలు చక్కగా ఉపశమనమై ఉన్నాయి. అటువంటి నిద్రిస్తున్న స్టేట్లో చిదాభాస ఉండదు, ఉండి చితే ఉంటుంది. అంటే అప్పుడు ఉండేటటువంటి అనుభవము చిత్. అది కరణజనిత్య అంటే కరణముల చేత పుట్టినటువంటి ఏకదేశ విజ్ఞానస్య. ఏమిటంటే ఏకదేశము, ద్విదేశము, బహుదేశము, ఏకదేశ విజ్ఞానము అంటే డిఫరెన్షియేటెడ్ లుక్. అంటే ఒక వస్తు మనం చూసేటప్పటికల్లా ఇది పెన్ను, ఇది రిమోటు, ఇది ల్యాప్టాప్, వీడు నా కొడుకు, ఆమె నా భార్య, ఇది తెలుపు, అది పొడుగు, ఇది పొట్టి అని ఒకదాన్ని విడదీసి చూడడాన్ని అలవాటువంటి విజ్ఞానమును ఏకదేశ విజ్ఞానం అన్నమాట. అంటే అన్నిటినీ కలిపి సామాన్య విజ్ఞానం కాదు, దిస్ ఇస్ కాల్డ్ వ్యావృతి, లేకపోతే దిస్ ఇస్ కాల్డ్ వివర్తము. వివర్తం ఎందువల్ల ఏర్పడింది? రజోగుణం వలన ఏర్పడింది. ఈ రజోగుణం వల్ల ఏమిటైంది? ఆవరణం ముందుట ఆవరణం జరిగింది, సామాన్యం కప్పబడిపోయింది. చిత్ సామాన్యం, అయాం అంటే అసత్ చిత్, అది కప్పబడిపోయింది. కప్పబడిపోయి ఏకదేశ విజ్ఞానం వచ్చింది. ఏకదేశ విజ్ఞానం అంటే ఏమిటి? డిఫరెన్షియేటెడ్ లుక్ అన్నాం కదా, వేర్వేరు భావము. ఈ వేర్వేరు భావము ఉపశమనం అయిపోయింది. ఎప్పుడు? శయనం, నిద్రపోతున్నప్పుడు. ఏకదేశ విజ్ఞానము, ది భిన్నత్వ విజ్ఞానము, భిన్నత్వ జ్ఞానము, విడివిడిగా చూడడము, ఇది వేరు అది వేరు అని చూడడము, అది నిద్రించింది. అప్పుడు ఏం మిగిలింది? అది ఎందువల్ల వచ్చింది ఆ ఏకదేశ విజ్ఞానము, ఆ డిఫరెన్షియేటెడ్ లుక్? ఆ భాష వల్ల వచ్చింది. ఆ భాష పడుకుంది కాబట్టి చిత్తు మిగిలింది. అటువంటి చిత్తు శయనం అన్నప్పుడు చిత్తు గురించి చెప్తున్నారు. ఉపశమ శయానస్య భక్తి యదా చైవం కేవల సామాన్య విజ్ఞానాత్ సర్వతః యాది. అప్పుడు ఏం మిగిలినది? చిత్తు మిగిలినది. చిత్తు ఎక్కడున్నది? అన్ని చోట్ల ఉన్నది. ఎలక్ట్రిసిటీ ఎక్కడున్నది? అన్ని చోట్ల ఉన్నది. ఎందుకు తెలియటం లేదు? దానికి నామరూపములు లేవు, దానికి రూపము లేదు అని చెప్పి తెలియడం లేదు. అది సామాన్య విజ్ఞానం. సామాన్య విజ్ఞానంగా చూస్తే అన్ని చోట్ల చైతన్యము ఉన్నది. సర్వతః యాతి. విశేషంగా ఏకదేశంగా చూస్తే ఇదిగో ఈయనలో ఉన్నది, ఇక్కడ కూర్చుని ఉన్నది, రామారావుగా ఇక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నారు, అది ఏకదేశ విజ్ఞానం. ఆశీనో యాతి సర్వ ఆశీనో వ్రజతి శయానో వ్రజతి దూరం శయానో యాతి సర్వతః యాతి ఇవ అన్నారు.
వెళ్ళడం వెళ్ళకపోవడం అంటూ ఉండవు. ఆకాశం ఇక్కడి నుంచి చంద్రమండలానికి లేకపోతే బెంగళూరులో ఉన్న ఆకాశము హైదరాబాద్లోకి వెళుతుందా ఏమిటి? వెళ్ళడం అంటూ ఉండదు, ఉండదు. యథా యథా ఎప్పుడైతే విశేష విజ్ఞానస్త, విశేష విజ్ఞానం అంటే ఏమిటి? సామాన్య విజ్ఞానానికి ఆపోజిట్. సామాన్య విజ్ఞానం ఏమిటి? అన్నీ ఒక్కటే, విభిన్నత తెలియలేదు. విశేష విజ్ఞానంలో ఏం తెలుస్తుంది? టేబుల్ అన్నాం అంటే విశేష విజ్ఞానం. ఈ టేబుల్ ఏమిటైంది? కొంత పొడుగైన తర్వాత టేబుల్ మరి లేదు, ఖాళీ జాగా అంటే దేశంలో ప్రదేశంలో పరిచ్ఛిన్నమే. అలాగే నిన్నను ఫలానాది తిన్నాము అంటే కాలంలో పరిచ్ఛిన్నమైపోయింది. విశేష విజ్ఞానము దేశ కాలములలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది. శ్వేన రూపేణ స్థిత ఏవ సన్, స్వరూపముగా ఉన్నప్పటికీ. శ్వేన అంటే స్వరూపముగా ఉన్నది. విశేష విజ్ఞానంలో సామాన్యము ఉన్నదా లేదా? ఉన్నది. చిదాభాస ఉన్నప్పుడు చిత్తుందా లేదా? చిత్తుంటేనే చిదాభాస ఉంటుంది. అది శ్వేన రూపముగా స్థిత ఏవ సన్, కూర్చుని ఉన్నప్పటికీ. మన ఆది గతిషు, మనస్సు మొదలైన వాటిని పట్టుకున్నప్పుడు దాని ప్రకారముగా ఇది పరిగెడుతుంది. మనసు బొంబాయి అనేదానికి బొంబాయి వెళ్ళిపోతుంది. ఈ చిదాభాస మనసు అమెరికా అనేసరికి అమెరికా వెళ్ళిపోతుంది. మనసు నిన్న అనేసరికి నిన్నట్లోకి వెళ్ళిపోతుంది. మనసు మళ్ళీ 1 ఇయర్ తరువాత అనేసరికి అక్కడికి వెళ్ళిపోతుంది. మనసు నాది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా ఆది గతిషు తత్ ఉపాధికత్వాత్, ఆ ఉపాధి ధర్మం ఏమిటి? అలా గేట్ చప్పుడైంది, వెంటనే ఎక్కడికి వెళ్ళిందా మనసు? గేటు దగ్గరికి పరిగెట్టింది. నేను వెళ్ళానా? వెళ్ళలేదు. చిత్తు వెళ్ళలేదు, చిదాభాస వెళ్ళింది. అలా వాళ్ళు పిలిచారు, ఫోన్లో మాట్లాడాము, వాళ్ళు వెంటనే వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటో అక్కడ ఊహించుస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. దూరం వ్రజతి ఇవా అంటే అది వెళ్ళడం అంటూ ఉండదండి. అది ఎప్పుడు ఆకాశం ఒక చోటు నుంచి ఒక చోటకి వెళ్ళడం ఏమిటి? చైతన్యము సర్వతహా ఉన్నది. వెళ్ళడం ఎప్పుడు? ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే ఇక్కడి నుంచి అక్కడకు వెళ్ళాలి. దేవుడు ఇక్కడ ఉండి అక్కడ లేకపోతే, లేకపోతే అక్కడే ఉండి తిరుపతిలో ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచి అక్కడకు మనము ఆయనను చూడడానికి వెళ్ళాలి. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉండేదానికి ప్రయాణం అంటూ ఉండదు. అదే కదా తద్దూరే తద్వంతికే అన్నారు. అంటే భిన్నభావంతో చూసి ఏకదేశ విజ్ఞానంలో ఉంటే చాలా దూరం. అదే ఏకదేశ విజ్ఞానం పోగొట్టుకుని సాధారణంగా సామాన్య విజ్ఞానంలో కానీ ఉంటే అంతికే, నీలోనే ఉన్నది. అంటే ఈశావాస్యం బోధించింది కదా, అదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి గమ్మత్తు. ఏమిటి? ఈ విధముగా రకరకములైనటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్లా చెప్పి మనకు ఈ సర్వాత్మకత్వాన్ని, ఉపాధిగత ఆత్మ ఎక్కడికో వెళ్ళినట్టు, తిరిగినట్టు, సుఖం పొందినట్టు, దుఃఖం పొందినట్టు, పరిమాణాన్ని సంతరించుకున్నట్టు, దేశకాలములతో పరిచ్ఛిన్నమైనట్టు ఆభాస లేక అధ్యాస కలుగుతున్నది. ఆ చిదాభాస ఉన్న సమయంలో ఇటువంటి బోధ ఉంటుంది. ఆ ప్రతిబోధలో ఈ చిదాభాసలు ఉండవు. అయితే నాకు ప్రతిబోధ ఎప్పుడు వస్తుందండి? జ్ఞానంలో ఉంటే జాగ్రత్తలు కూడా వస్తుంది. జ్ఞానం లేకపోతే ప్రతిరోజు రాత్రిలో ప్రతిబోధలోనే ఉన్నాము. అక్కడ మరి బోధలు లేవు, చితిలోనే ఉన్నాము, చిదాభాసలు లేవు. ఇదే మనకు చెప్తున్నాం. మన ప్రార్థనలు ఉంటాయి, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ. ఏమిటండి? అహం పాప, నేను పాపిని, పాపకర్మాణం పాపకర్మలను చేస్తున్నవాడిని, పాపాత్మ పాపాత్ముడను, పాప సంభవ. అసలు నా పుట్టుకే పాపం అండి. ఏమిటండి ఈ ప్రేయరు? దేనికోసం ఈ ప్రేయర్ చేస్తున్నారు? శరీరం కోసం చేస్తున్న ప్రేయరు. పాపోహం అనేది ఆత్మ అవ్వలేదు కదా, పాపకర్మాణం ఆత్మ కాలేదు కదా, పాపాత్మ అంటూ ఆత్మకు ఉండదు కదా, పాప సంభవం ఆత్మ కాదు కదా. అంటే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల ప్రేయర్. దిస్ సార్ట్ ఆఫ్ ప్రేయర్స్ దే టేక్ యూ నథింగ్ నో వేర్. దే టేక్ యూ ఓన్లీ టువర్డ్స్ ద దేహభావ. ఇన్స్టెడ్ ద బెటర్ ప్రేయర్ వుడ్ బి ఐ ఆమ్ నాట్ పాపోహం శివోహం, ఐఎమ్ శివోహం. ఎప్పుడు పాపము, శత్రువులు, రాక్షసులు,
దుఃఖాలు ఇదే గడబిడా గొడవలా, విశ్రాంతి అక్కరలేదా జీవుడికి, ఈ పాపాలు ప్రక్షాళనమేనా మన పని, ప్రాకృత పురుషులకు దుర్విజ్ఞేయం అన్నారు. దుర్విజ్ఞేయత్వం దర్శయతి కహస్త్వం మదన్య, సువిజ్ఞేయుడైనటువంటి నా వంటి వారికి, పండితులకు తప్ప వేరే వారికి దుర్విజ్ఞేయత్వం దర్శయతి కహ, ఎవరికి తెలుస్తుంది ఎవడు దుర్విజ్ఞేయుడు? ఎవరు అనాత్మభావంగా ఉంటాడో, ప్రకృత బుద్ధిలో ఉంటాడో, కామభీ ప్రకృతభీ అన్యథా దుర్విజ్ఞేయం పురుష, అటువంటి పురుషునకు, ఉపాధి ధర్మములతో తాదాత్మ్యము చెందినటువంటి పురుషునకు, అనాత్మ ధర్మములలోనే నివసిస్తూ పాపాత్మ పాప సంకర్మాణం పాప సంభవ అనే ప్రార్థనలు చేసుకుంటున్న వారికి కొన్ని జన్మల కోటి జన్మలైనా తెలియదు. శివోహం 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 అన్నవారికి, అని తెలుసుకున్న వారికే, అలా అంటే పనికిరాదు, అలా విధమైనటువంటి అనుభవం వచ్చిన వాళ్లకు, సూక్ష్మ బుద్ధి ఉన్న నాబోటి వాళ్ళకే తెలుస్తుంది. నాకంటే ఎవరు తెలుస్తుందయ్యా, పోయా మీలాంటి వెరిమొహాలు తెలుస్తుందా ఏమిటి అంటున్నాడు. ఎంత పవర్ఫుల్ అహంకారంతో చెప్పిన స్టేట్మెంట్ లా ఉంది. కాదు, అహంకారం కాదు, మత్తపరతరం నా అన్యస్కించిదస్తే ధనంజయ్య, నేం కాకుండా ప్రపంచంలో వేరేనా వేరేదైనా ఉందో చూపించు, ఉండనే ఉండదు, నేనే ఉన్నా ఓ అన్నాడు. అంటే ఏమిటి ఆ నేను ఎవరు, ఆ మత్త అన్నదానికి అర్థం ఏమిటి? పరమాత్మ చైతన్యము అని అర్థము. అక్కడ బ్లూర్ బ్లూ బాయ్గా ఉన్న కృష్ణుడు అని కాదు కదా. అలాగే ఇక్కడ మదన్య కోవా అంటే నాకన్నా ఎవరికి తెలుస్తుంది అంటే హిరణ్యగర్భ బ్రహ్మగారు అంటున్నారు. సకల చైతన్య స్వరూపమైనటువంటి ఏకైక మొదటి శరీరి అయినటువంటి సూక్ష్మ బుద్ధులన్నిటికీ ఒక ముద్ద అయినటువంటి పరమాత్మ తాలూకా డైరెక్ట్ వ్యక్త రూపమైన హిరణ్యగర్భ బ్రహ్మ ఆ విధముగా అనడంలో ఏమీ అహంకారం కాదు, అది నిజమే. అయితే మనం కూడా అలా అనొచ్చు, ఎస్ వీ కెన్ ఆల్సో సే దట్, నాకన్నా ఎవరికి తెలుస్తుంది ఆత్మ అని ఎవరు అనగలరు? రమణ మహర్షి అనగలరు. ఎందుకు? వారు ఉపాధి భావంలో వాళ్ళు ఉండరు, దేహతాదాత్మ్యంలో ఉండరు, చిదాభాషలో బ్రతకరు, ప్రతిబింబంతో వారికి సంబంధం లేదు, బింబంతోనే ఉంటారు. అటువంటి వారికే దర్శయతి కహస్త్వం మదన్య జ్ఞాతం అర్హతి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే ఏమిటన్నమాట, ఎప్పుడైతే కరణములన్నీ ఉపశమనము పొందుతాయో, కరణములు అంటే నా ఇన్స్ట్రుమెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పర్సెప్షన్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ థాట్, రిటెన్షన్, డిస్క్రిమినేషన్, ద బుద్ధి మనస అహంకారములన్నీ ఉపశమ, బాగా శాంతించినప్పుడు, శయనం అంటే నిద్రిస్తున్నప్పుడు, కరణ జనితస్య కరణముల నుండి పుట్టిన ఏకదేశ భిన్నత్వమైనటువంటి విజ్ఞానస్య జ్ఞానము ఉపశమ శాంతిస్తుందో, శయాన్ అస్య భవతి అటువంటి వారు శయనించిన వారు. అంటే చిదాభాసలో లేకుండా, ఏకదేశమైనటువంటి జ్ఞానంలో కాకుండా, సామాన్యమైనటువంటి జ్ఞానం, విశేషము సామాన్యం నుంచి వస్తుంది, విశేషాన్ని సామాన్యంలో లయం చేయాలి, అదే ఇక్కడ చెప్తున్నారు. యథా చైవ కేవల సామాన్య విజ్ఞానత్వాత్ సర్వతయాపి, ఎప్పుడైతే సామాన్య విజ్ఞానంలో ఉన్నారో అప్పుడు ఆత్మ ఇక్కడుందా అక్కడుందా ఎక్కడుంది అనే ప్రశ్న లేదు. అప్పుడు ఆత్మ ఎక్కడ తెలుస్తుందండి, ఎలా పట్టుకోవాలండి అంటే, ఎందుకు తెలియదు, ఎక్కడ తెలియదు, ఎక్కడ లేదు అని తిరిగి ప్రశ్నించాలి. ఆకాశం ఎక్కడ ఉన్నది అనే ప్రశ్నకు ఏమి ఆన్సరు, ఆత్మ ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అనే దానికి అదే ఆన్సర్. ఎప్పుడు? సామాన్య విజ్ఞానంతో. అత్తటి కేవల అంటే అకేలా అంటాం కదా హిందీలో, ఆ కేవల సామాన్య విజ్ఞానం, అక్కడ ఏకత్వమే తప్ప మరేది లేదు. అటువంటి ఏకమేవ అద్వితీయమైనటువంటి చితిలో ఉన్నప్పుడు సర్వత యాతి. లేదండి నేను ఏకదేశంలోనే ఉంటాను, ఉండండి, అలా ఉంటే మనం ఏం చేస్తాం, పాప పాప కర్మాణమని ప్రార్థించుకుంటూ ఉంటాం, అప్పుడు దుర్విజ్ఞానం అయిపోతుంది, మనకు తెలియదు. యదా విశేష విజ్ఞానస్త స్వన రూపేణ స్థిత ఏవ సన్, అయితే విశేష విజ్ఞానంలో ఉన్నవాడికి ఆత్మ ఉండదా, చైతన్యం ఉండదా? ఉంటుంది. ఐఆమ్ ఈజ్ కామన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ ద అధ్యాస యాజ్ వెల్ యాజ్ హూ ఆర్ ఇన్ ద జ్ఞాన, బికాస్ ఉన్నప్పటికీ కూడా మన ఆది గతిషు మనస్సు మొదలైన వాటి చలనము వలన తదుపాధికత్వాత్ ఆ ఉపాధి ధర్మముల వలన దూరం రజతి ఇవా,
దూరముగా బొంబాయి వెళ్ళిపోయినట్టు, అమెరికా వెళ్ళిపోయినట్టు, నిన్నట్లోకి వెళ్ళిపోయినట్టు, నా పుట్టినప్పుడు టైంకి వెళ్ళిపోయినట్టు, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఫ్యూచర్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సహ ఇవ ఇహ ఇవ సచ ఇహ ఇవ వర్తతే, నిజానికి అది ఇక్కడే ఉన్నది అంటూ చెప్పారు. ఏ మంత్రం అండి నిజంగా చేత తెలియాలి అంటే ఏమిటి? విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. ఏమిటి? స్థితిగతి అణువు మహత్, తర్వాత ఏమో మదం అమదము, హర్షము శోకము, ఇవన్నీ కూడా విరుద్ధ ధర్మాలు. ఎందువలన? ఉపాధి పక్కన ఉన్నటువంటి, అంటే ఎర్ర పువ్వు పక్కన ఉన్నటువంటి కృష్ణంలో ఎర్ర రంగు ఎలా ఉంటుందో సంసర్గ అధ్యాస, మనస్సు బుద్ధి పక్కన ఉండడం వలన, సంసర్గ అధ్యాస వలన ఈ బింబము ప్రతిబింబంతో కలిసిపోయి మిక్సప్ అయిపోవడం వలన దీనినే సత్య అనృత మిథునీకరణము. సత్యమేమిటి? చిత్. అసత్యమేమిటి? చిత్ ప్రతిభాస, చిదాభాస. ఈ రెండు మిథునీకరణం అయిపోవడం వలన అలా కనిపిస్తుంది. సూర్యుని గారికి దిక్కు తూర్పు దిక్క, పడమర దిక్క రెండు కాదు. సూర్యుడు సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉంది. చింతామణి అంటే అది ఒక ఆయన ఒక కథ చెప్పుకున్నాం మనసారి. ఒక కథలో ఆయన నడిచినట్టుగా అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నాకు ఫుడ్ దొరికితే బాగుండు అనుకున్నాడు. ఫుడ్ వచ్చేసింది. ఆ తర్వాత నేను పడుకోవడానికి ఆయన తల్పం దొరికితే బాగుంది, ఒక తల్పము కూడా వచ్చేసింది. ప్రయాణానికి నాకు కష్టంగా ఉంది, ఒక పల్లకి వస్తే బాగుండు అనుకుంటే అదే వచ్చేసింది. ఆరిపోబోయి నేను ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో భూతమో దెయ్యమో ఉన్నది అనుకుంటే ఆ భూతం వచ్చేసింది. అయ్యో ఈ భూతం నన్ను మొత్తుతుందేమో అంటే అది మొత్తేసింది. అంటే ఏమిటి? చింత ఏదైతే మణి అదే ప్రకాశింపజేస్తుంది. చింతామణి సరి అయినటువంటి ప్రకాశం కావాలంటే ఆ చింతలు పోవాలి. చింతలు జీరోకి వస్తే మణి స్వప్రకాశంగా ఉంటుంది, లేకపోతే అది చింతలనే ప్రకాశింపజేస్తుంది. నాకు ఏ చింత ఉంటే అదే కనిపిస్తుంది. నేను ఏది మనసు ఏది సంకల్పిస్తే అదే వస్తుంది. అంటే మనస్సు అనేటువంటి, అందుకే కల్పవృక్షము. వాట్ ఈస్ కల్పవృక్షము? మనస్సులో కల్పన చేసేటటువంటి ఇచ్చేటటువంటి వృక్షము. మనం ఏదనుకుంటే అదే ఆ వృక్షము. మనసే వృక్షము, మనసులో ఉన్న కల్పనదే కల్పవృక్షము. చింతామణి అంటే చింతలతో కూడినటువంటి చైతన్యము. చింతలను తొలగిస్తే మణి ప్రకాశిస్తుంది. కల్పములు వికల్పం అయిపోతే, ఏ విధమైన సంకల్పములు లేకపోతే, సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ చెత్వ అశేషత అని చెప్పినట్టు, అప్పుడు నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఆ చిత్తే చిత్తే తెలుస్తుంది. చిదాభాస మరి ఉండదు. చిత్ అంటే బింబము, చిదాభాస అంటే ప్రతిబింబము. సామాన్య విజ్ఞానం అంటే చిత్. సామాన్య విజ్ఞానము సర్వతః యాతి, విశేష విజ్ఞానము ఖండాత్మకము, భిన్నత్వము. ఇది ఎక్కడ ఉంటుంది? జాగ్రత్త స్వప్నములలో ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్తలో స్థిత ఏవ కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. నిద్ర ఏకదేశ విజ్ఞానము అన్ని పడుకున్నాయి. అప్పుడు సామాన్య విజ్ఞానం మటుకే ఉంది, చిత్తు మటుకే ఉంది. అప్పుడు ఇది ఫలానా ఫలానా, నాది కాదు, పగలు రాత్రి మంచము టేబుల్, నిద్రపోతున్నాను, కుడిపక్కకు పడుకున్నాను, రేపు పొద్దున్న లేస్తే నాకేదో ప్రాబ్లం ఉన్నది, ఇవన్నీ మరి ఉండవు కదా. సామాన్యంలో విశేషాల అన్నీ లయించిపోతాయి. అటువంటి స్థితియే కేవలము అన్నారు ఇక్కడ. ఒంటరి, అకేల, కేవలము, సామాన్యం చేయాన. మళ్ళీ జాగ్రత్త రాగానే ఏమిటైంది? సర్వతః యాతి, అన్ని చోట్లకి పరిగెడుతుంది. అటు బొంబాయి పరిగెడుతుంది, నా ప్రాపర్టీ పరిగెడుతుంది, నా వృత్తిపై పరిగెడుతుంది, అధ్యయన భారత్లో ఎవరు అటెండ్ అవటం లేదని దాని మీద పరిగెడుతున్నది, అన్ని వైపులకే పరిగెట్టేస్తుంది. దానినే సర్వతః యాతి అంటారు. చెప్పారు సువర్ణాక్షరాలతో వ్రాసుకోవలసినటువంటి మంత్రము. మరొక్కసారి ఈ మంత్రాన్ని చదువుకొని తరువాతి మంత్రంలోకి మనము ప్రవేశిస్తాం. ఆశీనో దూరం రజతి క్షయానో యాతి సర్వతః కహత్తం మదామదం దేవం మదన్యో జ్ఞాపుమర్హసి. ఈ మదామదములతో హర్షశోకాలతో కూడినటువంటి, ఇక్కడికో వెళ్ళిపోతున్నట్టు, పడుకున్నట్టు, కూర్చున్నట్టు, దూరంగా వెళుతున్నట్టు తెలుస్తున్న ఈ ఉపాధిగతమైనటువంటి
ప్రతిబింబ చైతన్యంతో తాదాత్మ్యమైపోయి మనము కలగాపులగం చేసుకున్నటువంటి ఈ చైతన్యము సాధారణమైనటువంటి జ్ఞానంతో ఎలాగండి తెలుసుకుంటారు? ఈ పాపాత్మ పాప సంభవలా ఉండకండి, దాన్ని వదిలి సామాన్యంలోకి పొండి, విశేషాలను అన్నింటినీ వదలండి, ఈ అధ్యాసను పోగొట్టుకోండి. అప్పుడు సూక్ష్మ బుద్ధిగా ఉంటే మీకు కూడా తెలుస్తుంది అంటూ యమధర్మరాజు బోధిస్తున్నారు. ఆ శిష్యుడికి బోధిస్తూ తద్వారా మనకు కూడా బోధిస్తున్నారు. తర్వాతది చూద్దాం. అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం మహంతం విభుమాత్మానం మత్వధీరో నశోచ్యతి. వేదాంతానికి పర్యవసానమైనటువంటి స్థితి ఏమిటి? నశోచ్యతి, ఏ విధమైన దుఃఖము లేని స్థితి. అది పర్యవసానం. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రూట్. వై ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్రూట్? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ దట్. దుఃఖము లేనటువంటి స్థితి స్వరూపం అదే కాబట్టి అదేమి ప్రత్యేకమైన ఫలమేమీ కాదు. మన దగ్గర లేనిది ఏదైనా ఎవరైనా ఇస్తే మనకు ఫలానా ఫలము వచ్చినది, నా దగ్గర 500 లేవు, ఎవరైనా 500 తెచ్చిస్తే ఓహో 500 ఫలితం, అదే పండు లేదు, మామిడి పండు తెచ్చి ఎవరైనా ఇస్తే నాకు ఒక ఫలితం వచ్చింది. ఇక్కడ ఫలితం ఏమీ లేదు, ఉన్నదే నశోచితి అనే స్థితి. అది తెలుసుకోవడమే తప్ప అది ఫలితంగా చెప్పడానికి ఉండదు. మిగతా కర్మలకు ఉపాసనలకు అన్నిటికీ ఫలితం ఉంటుంది, ఇక్కడ ఫలితం ఉండదు. ఇక్కడ ఏమిటి మనం చదువుకుంటాం వెళ్ళి, ఏమిటండి, లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధం శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఫలస్థుతి, దీని ఫలస్థుతి ఏముండదండి, ఎందుకంటే ఫలము నశోచ్యతి అంటే ఏ విధమైన దుఃఖము లేని స్థితి ఉన్నదే దాన్ని పొందుతారు. మత్వా నాట్ కృత్వా, నాట్ బై డూయింగ్, నాట్ బై బయింగ్, నాట్ బై గోయింగ్, బై నిధిధ్యాస. ఎవరు? ధీరః. ఎవరండి ధీరులు? ధీరులు అంటే ధీమాన్ సన్ అంటే బుద్ధిమంతులు. ఎవరో ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు? ఎవరండి ధైర్యం ఉన్నవాళ్ళు? యేసుక్రీస్తు కథ మీరు చదివే ఉంటారు. ఆయన ఏంటన్నారు? యేసుక్రీస్తు గారు, దైవ సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని అన్నారు. దేవుని యొక్క సామ్రాజ్యము నాది, నేను దైవ సామ్రాజ్యానికి చక్రవర్తిని అని. అలా అంటుంటే అందరూ పిచ్చివాడు అనుకున్నాను. తర్వాత లేదు సీరియస్గా తీసుకుని, వీడేదో విప్లవాత్మకంగా ఉన్నాడు, దేవుడు సామ్రాజ్యం అంతా ఈయందంటున్నాడు, రాజుగారికి రిపోర్ట్ చేద్దామని రిపోర్ట్ చేశారు. ఆ రామన్ రాజుగారేమో ఒక జ్యుడిషియరీని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ జ్యుడిషియర్లో పిలేట్ లేక పైలేట్ పిఐఎల్ఏటి అనే ఆయన జడ్జి గారు ఆ జ్యుడిషియరీలో కూర్చున్నారు. కూర్చుని, ఏమిటి చక్రవర్తిని అంటున్నావు నువ్వు దేవుని సామ్రాజ్యం, నువ్వు చక్రవర్తివా? అవును నేను చక్రవర్తినే దేవుని సామ్రాజ్యానికి. మరైతే ఈ రాజుగారు ఎవరు? రోమన్ రాజుగారు రాజప్రతినిధులం, మేమెవరము, మా సంగతి ఏమిటి, వీడిని క్రూసిఫై చేసేయండి అన్నారు. అంటే ఆయన ఏమిటన్నాడు, క్రూసిఫిక్సేషన్ చేసినా కూడా నాకు పర్వాలేదు, కానీ నా దైవ సామ్రాజ్య చక్రవర్తిత్వాన్ని నేను వదులుకోను, నేను దైవ సామ్రాజ్యానికి చక్రవర్తినే, యు మే క్రూసిఫై మీ నో ప్రాబ్లం, బట్ ఐఎమ్ స్టిల్ దైవ సామ్రాజ్య చక్రవర్తిని. అంటే ఏమిటనమాట, అహం బ్రహ్మాస్మి అని చక్కగా తెలిసిన మహాత్ముడు. అందుకే ఆయన క్రూసిఫై చేసిన ఆయన బాధపడలేదు. అటువంటి వారిని ధీరః అంటారు, అంటే వివేకము గలవారు, ఆత్మానాత్మను తెలుసుకున్నవారు, ఉపాధిగత అధ్యాసలను పోగొట్టుకున్నవారు, వారునే ధీరులు అంటారు. పంచదారని మట్టిని కలగాపులగం చేసి తింటామా? తినము కదా, మట్టిని వేరు చేసుకోవాలి, పంచదారనే మనము ఆస్వాదించాలి. సత్యానృత మిథునీకరణం చేయకూడదు. ఈ మట్టి సంబంధమైనది ఈ దేహాదులు ఉపాధులు, ఆ పంచదార చైతన్యము. దేహానికి మందు వేస్తాము, గోడ పాడైపోతే ఏం చేస్తాము, సిమెంట్ గోడకు పెడతాము. అలాగే దేహానికి ఏదైనా పాడొస్తే దానికి మందు వేస్తాము. ఆత్మకి రోగాలు ఉండవు, మనసుకి రోగాలు ఉంటాయి, దేహానికి రోగాలు ఉంటాయి. వివేకవంతుడెవడు? ధీరా మత్వా అంటే జ్ఞాత్వా నాటకృత్వా నిధిధ్యాసన చేసి. ఎవరు తెలుస్తుంది అది? మత్వా అవుతే ఆత్మానం మత్వా అంటే ఆత్మను తెలుసుకుని, ఆత్మను నిధిధ్యాస చేసి తెలుసుకుని. దేనినో మత్వా కాదు, మత్వా అంటే కైలాసం తెలుసుకున్నాడండి,
లేకపోతే సముద్రం తాలూకా లోతు ఎంతో తెలుసుకున్నాడండి, హిమాలయ పర్వతాన్ని తెలుసుకున్నాడండి, వైకుంఠం ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాడండి, సైన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాడండి, లేకపోతేనేమో కామర్స్ తెలుసుకున్నాడండి. అదేం కాదు ఇక్కడ చెప్తున్నది, ఆత్మానమత్వ అంటే ఆత్మను తెలుసుకుని ఏమిటవుతాడు, నశోచతి అశోకుడు అయిపోతాడు. ఎవడైతే ఆత్మానమత్వ తీర నశోచతి అశోకుడై ఉంటాడు, శోకమునక తావులేదు. నశోచతి అంటే ఏమిటి, అదే మా శుచ 18వ అధ్యాయం 66వ మంత్రం, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మా శుచ అంటే ఆ స్టేట్కి వస్తావు నువ్వు, శోకము లేని స్టేట్లో ఉంటావు. లేకపోతే అశోచ్వానన్వ శోచస్వం ప్రజ్ఞావాదం భాషసే, దేని గురించి దుఃఖించకూడదో దాని గురించి దుఃఖిస్తున్నావురా నాన్న అర్జున, ఈ దేహం ఎలాగూ పడిపోయేదే, మీ తాత తండ్రులు చనిపోయేవారి, ఏదైతే దుఃఖించకూడని ఉందో దాని గురించి దుఃఖిస్తున్నావు నువ్వు. అంచేత నువ్వు చైతన్యముడు, చైతన్యంలో లేవు, ప్రతిబింబ చైతన్యంలో పడున్నావు. ఆ ప్రతిబింబ చైతన్యం నుంచి, ఆ జడంలోంచి బయటికి రా, చిత్తు తెలుసుకో అంటున్నాడు భగవానుడు అక్కడ. మత్వాధీర నశోచతి, ఎలాగా దేన్ని తెలుసుకుంటారు, అశరీరం శరీరేషు, ఎక్కడండి ఉన్నది, ఇది కైలాసము, వైకుంఠము, తిరుపతి, అన్ని చోట్ల ఉన్నది అనుకోండి, ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది, అక్కడ కూడా ఉన్నది. ఆకాశం ఎక్కడున్నది, నా ఇంట్లో ఉన్న కుండ ఎందు ఉన్నది. ఆత్మ ఎక్కడ ఉన్నది, నా శరీరస్థమైనటువంటి ఆత్మ నాలోనూ ఉన్నది. అయితే నీలోనే ఉన్నదా, నాలో ఏమిటి, అన్ని చోట్ల ఉన్నది, వెంకటేశ్వర స్వామిలో ఉన్నది, ఈశ్వరునిలో ఉన్నది, అన్ని ఊళ్ళలోనూ ఉన్నది. అదే తెలుసుకోవడం. నో నశోచతి అంటే నిద్ర లేస్తూనే అంతవరకు ఐయామ్ అనేటటువంటి సామాన్య జ్ఞానంలో ఉన్నటువంటి చిత్స్వరూపుడు విశేష జ్ఞానంలోకి వచ్చేస్తాడు. లేవగానే మై టూడూ లిస్టు, నా కాఫీ ఇంకా వేడిగా ఉన్నది, ఫ్యాన్ తిరగటం లేదు, అన్నీ వచ్చేస్తాయి. ఈ ఆయాం తాలూకు మూలాన్ని అన్వేషించవయ్యా, అదే ఆత్మజ్ఞానం, అదే నేను నువ్వు తెలుసుకో అన్నారు రమణ మహర్షి. ఐయాం నేను ఉన్నాను అనే దాన్ని మూలాన్ని అన్వేషించు అన్నారా లేదా మహర్షి, అదే నేను యొక్క మూలాన్ని అన్వేషిస్తే నశోచిత అయిపోతావు. సూర్యుని వెలుగు వస్తుంది, ఉషోదయం వచ్చింది, ఈ ఉషోదయం ఎక్కడి నుంచి వస్తుంది అని అని అన్వేషిస్తే ఏం తెలుస్తుంది, సూర్యుడి నుంచి వస్తున్నది అని తెలుస్తుంది. అంతేగాని ఇంకొక చోట నుంచి రాలేదు కదా ఈ ప్రకాశము. ప్రతి బోధ వెనుక ఉన్న ప్రతిబోధ ఏది అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆ ప్రతిబోధయే మనమని తెలిస్తే నశోచితి కాక మరి ఏమిటుంటుంది. ఆత్మ ప్రకాశం గురించి ఈ విధంగా ఆలోచించాలి. అయితే ఎక్కడున్నది, శరీరేషు అన్నారు, శరీరముల యందు, ప్లూరల్, శరీరేషు ఇస్ ఏ ప్లూరల్ ఫామ్, దట్ మీన్స్ నాట్ వన్ శరీర, అండ్ శరీరముల యందు ఉన్నది, అందరి శరీరముల యందు ఉన్నది. ఉన్నప్పటికీ అశరీరం సింగులర్ నెంబర్, ఆత్మ లేక చైతన్యము లేక పరమాత్మ శరీరం ఉన్నది కాదు, శరీరం ఉన్నవాడు కాదు, సింగులర్ నెంబర్. అక్కడ శరీరములు ఉన్నవాడు కాదు అని చెప్పారా, అశరీరాహర అనలేదు కదా, అశరీరం. ఎందుకు, ఏకమేవ అద్వితీయం కాబట్టి. మరి ఎక్కడున్నది, శరీరేషు, విభిన్నంగా కనిపిస్తున్న అన్నిటి యందు, శరీరముల యందు ఉన్నది. 20 బల్బులు వెలుగుతున్నాయి వరాసగాను, ఎలక్ట్రిసిటీ ఎందులో ఉన్నది, ఎలక్ట్రిసిటీ 20 బల్బులలోనూ ఉన్నది. అప్పుడు ఎలక్ట్రిసిటీలు ఎన్ని ఉన్నాయి అంటామా, ఎలక్ట్రిసిటీ ఒక్కటే. ఎలక్ట్ర శరీరేషు అశరీరం, శరీరేషు బల్బేషు అంటే బల్బుల ఎందు అశరీరం ఒకటే అని ఎలక్ట్రిసిటీ ఎలాగో అలా అంటూ చెప్తున్నారు. ఆయన ఏమిటంటున్నారో చూద్దాం. మహానుభావులు ఆయన భాష్యంలో చెప్పిన విషయాలు కొంచెం చెప్పుకున్నాం. తద్విజ్ఞానాచ్య శోకాత్యయః ఇత్యభిదర్శయతి, తత్ ఆత్మ యొక్క విజ్ఞానాచ్య విజ్ఞానం వలన శోకాశోకమును అత్యయః దాటుతాడు, అంటే శోకం తరతి ఆత్మవిత్ అని అన్నారు కదా ఉపనిషత్తులోని. మా శుచః అన్నారు కదా భగవంతుడు, అశోచ్యాన్ అన్వశోచస్త్వం అన్నారు కదా, అటువంటి స్థితిని
పొందుతావు ఇది అని అభిదర్శయతి, నీకు ఎట్ట ఎదురుగా చూపిస్తోందయ్యా ఈ శ్లోకము. శోకము లేనటువంటి స్థితికి నువ్వు కరెక్ట్గా ఎదురుగా ఉంటావని నీ ముందు అద్దం పట్టి చూపిస్తోంది ఈ శ్లోకము. ఈ విజ్ఞానము వలన శోక అత్యయ ఇది అభిదర్శయతి. ఏమిటి అభిదర్శయతి? నాకు శోకము లేదు. ఎప్పుడు? శరీరం అశరీరం స్వేన రూపేణ స్వతసిద్ధముగా స్వతహాగా స్వభావ రూపముగా శరీరము లేనిదైనప్పటికీ ఇది శరీరేషు అవస్థితం, శరీరముల యందు ఉన్న స్థితి కలిగి ఉన్నది, నిలిచి ఉన్నది, చక్కగా పాదుకొని ఉన్నది. ఏ శరీరాలలో ఉందండి? దేవతల శరీరాల్లోనే ఉందా దేవుడు? నా అన్ని శరీరాలలో ఉంది. దేవ పితృ మనుష్య ఆది శరీరేషు. దేవతలు అంటే ఎవరండి? కిరీటాలు, వాళ్ళ వెలుగులు, వెనకాల వాళ్ళ తాలూకా ఒక గ్లోలు, అవన్నీ పక్కన పెట్టండి. దేవతలు అంటే ప్రకృతి శక్తులు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, జలము, అన్నీ బృహస్పతి, అన్నీ దేవతలు. వారి తాలూకా సోకాళ్ళ దైవ శరీరాలలోనూ పితరు అంటే ఏన్సెస్టర్స్ అంటే ముందు శరీరం ఉన్నవాళ్ళు. ఇప్పుడు శరీరం వాళ్ళకి లేదు, వాళ్ళు ఇప్పుడు అశరీరులు అయిపోయారు. అటువంటి మనకన్నా ముందు శరీరము ధరించి ఉన్నవారు పితృలు, పితృదేవతలు అంటాం. అంటే ఏంటి, వాళ్ళు డైరెక్ట్గా దేవతల్లా కనపడరు కాబట్టి వీళ్ళు కూడా, వీళ్ళు అశరీరులు ఇప్పుడు, ఒకప్పుడు సశరీరులు. అటువంటి వాళ్ళు పితృలు. వాళ్ళ శరీరాల్లో కూడా ఉందయ్యా మనుష్యాదిషు, మనుష్యులలోను ఆది శబ్దం వలన పశుపక్ష్యాదులు, జంతువులు, పాములు, అన్ని బయాలజీ పెట్టుకోం. ఇంకా కాకపోతే జువాలజీ అంతా పెట్టుకోం. జువాలజీ తర్వాత మొత్తం బాటనీ కూడా పెట్టేసుకోండి, చెట్లు, చేమలు అన్నిట్లో. మనుష్యాదిషు శరీరేషు అనవస్థేషు అనిత్యేషు అవస్థితి రహితేషు అవస్థితం నిత్యం. ఆ శరీరములలో అనిత్యమైనటువంటి శరీరములలో ఉంది. ఆ శరీరములైనా ఏమైనా పెద్ద నిత్యాల పోడా? ఏమీ కాదు. అనిత్యేషు అనిత్యములైన శరీరములలో అనవస్థేషు అవస్థితం, అనవస్థములు. అవస్థ అంటే ఉండడం, అనవస్థ అంటే నిలకడగా ఉండకపోవడం. అవస్థ అంటే నిలకడగా ఉండడం, అనవస్థ నిలకడగా లేకపోవడం. నా శరీరం ఉన్నది అది అనవస్థే కదా, అనవస్థా దోషమే కదా. ఈ అనవస్థేషు అంటే అనిత్యేషు అన్నారు భగవత్పాదులు. అనిత్యములైన ట్రాన్సియంట్ వెరీ వెరీ టెంపరరీ ఇంపర్మనెంట్ అనిత్యేషు అవస్థితి రహితేషు చక్కగా ఉండడం అనేటటువంటి ధర్మము లేదు. ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి అవస్థితి లేనటువంటి శరీరముల యందు అవస్థితం నిత్యం అవికృత ఇత్యేవా. శరీరములకు ఏముంటున్నది? వికృతాలు ఉన్నాయి. శరీరములలో ఉండడం వలన అనవస్థ అయినటువంటి అవస్థలు లే, అంటే ఏ విధమైనటువంటి నిలకడ లేనటువంటి అనిత్యములైనటువంటి శరీరములలో అవస్థితి లేని అంటే నిలకడ లేని పర్మనెన్సీ లేనటువంటి శరీరములలో అవస్థితం ఉన్నప్పటికీ, అవి రోజు రోజుకి మారుతున్నవి అయినప్పటికీ, షడ్వికారం కలిగినప్పటికీ, జాయతే బద్ధతే అపక్షీయతే పరిణమతే తర్వాత నశ్యతే అనేటటువంటి పరిణామములు, వికారములు, మార్పులు కలిగిన శరీరములందు ఉన్నప్పటికీ అవస్థితం నిత్యం. ఇది అవస్థితం అంటే ఎప్పుడూ ఒక్కలాగానే ఉన్నది అంటే నిత్యం. అంటే ఏమిటి? కాల ప్రవాహంలో నిత్యమని కాదు, ఏ మార్పులు లేనటువంటిది. అవికృత ఇది ఏతత్, ఏ వికారములు లేకుండా ఉంటుంది. ఏం శ్లోకం అండి? అశరీరం శరీరేషు అనవస్థే స్వవస్థితం. ఇంకేం చెప్తున్నారు? మహాంతం విభం. మహాంతం అన్నారు దాన్ని, విభం అన్నారు. అటువంటి ఆత్మను మత్వా తెలుసుకొని ధీర ధీరుడు నశోచతి. ఇది ఫలస్థుతం చెప్పకూడదు. వారి స్వరూపంలోకి వెడతారు అంటే ఆనంద సంపూర్ణుడై మిగులుతాడు. అక్కడికి వెళ్ళడం అంటూ ఏమి ఉండదు. అంతే అశరీరం అన్నది ఏకవచనం. ఆత్మ శరీర అశరీరాహం లేదు కదా,
అశరీరం ఒకటే ఏకము శరీరేషు. ఏం శరీరేషు అండి? దేవ పితృ మనుష్య ఆది శరీరేషు తం ఆత్మ అశరీరం. ఏ విధమైన శీర్యతే ఇది శరీరం. శీర్యతే అంటే నశించేదే అని అర్థం. శీర్యతే ఇది శరీరం, ఇది శీర్యము కాదు అశరీరము. ఆత్మ అశరీరము, అశరీరి అయినటువంటిది శరీరేషు శీర్యములైన శీర్యము చెందేటటువంటి శరీరములయందు. ఎవరి శరీరములయందు? దేవ శరీరములయందు, పితృ శరీరములయందు. అంటే ఇప్పుడు లేరండి. వన్స్ అపాన్ అ టైమ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ దేర్, హీఈస్ నాట్ దేర్ నౌ. అది మనుష్య ఆదిషు, అంత మనుష్యులు ఆల్ జువాలజీ అండ్ బాటనీ ఆయన్ని కలిపించుకో. శరీరేషు అంటే శీర్యము, శీర్యమనే స్వభావము కలిగినటువంటి వాటి ఎందు, అనవస్థేషు నిత్యము కానటువంటి వాని ఎందు, అనిత్యేషు అవస్థితి రహితేషు నిలకడలేని వాటి ఎందు, అవస్థితం నిలకడగా ఉన్నటువంటిది, నిత్యం అవికృతం శరీరములు వికృతములు కలిగినవి, మార్పులు కలిగినవి, అవస్థితమైనటువంటి చైతన్యము నిత్యము, దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది, వికారములు లేనటువంటిది. ఇది ఏతత్. అంతేకాదండి, మహాంతం దివం అటువంటి ఆత్మానం, ఆత్మను మత్వా నాటకృత్వా నిధిధ్యాసనతో శ్రవణ మననాదులతో చక్కగా జ్ఞాత్వా ధీర. ఎవరు నన్ను క్రూసిఫిక్సేషన్ చేసిన నేను దైవ సామ్రాజ్యానికి చక్రవర్తిని, అహం బ్రహ్మాస్మి, నన్ను కొట్టి చంపండి కానీ నేను అహం బ్రహ్మాస్మి. ఎందుకంటే కొట్టి చంపడము నన్ను చంపలేరు అనేటటువంటి భావము ఎవరికి ఉంటుందో వారే ధీరుడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థిత నేర్పిస్తున్నది కదా భగవద్గీత. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ధీర ఈజ్ అభయ. భయ ఫర్ వాట్? భయ ఫర్ టుమారో, భయ ఫర్ లైఫ్, భయ ఫర్ రోగ, ఆల్ దట్ ఆపేక్షలు ఆకాంక్షలు కోరికలు తీరుతాయా తీరవా అనే భయములు లేనటువంటి స్టేట్ ఏదిందో వారే ధీరులు. వారికి ఏమిటి పొంది, ఏమిటి వాళ్ళకి దగ్గర జరుగుతుందండి? నా శోచతి అంటే తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్ శోకమును దాటుతాడు, అంటే శోకము లేకుండా ఉంటాడు. మా శుచ మహాంతం అన్నారు. మహాంతం అంటే ఏమిటి? మహత్వస్య ఆపేక్షికత్వ శంకాయాం ఆహా. మహత్వం అన్నారు అంటే చాలా గొప్పది అన్నారు. ఆపేక్షిక మహత్వం ఇది కాదు, ఆత్యంతిక మహత్వం. ఆపేక్షికత్వ శంకాయం, ఇంకా ఒకవేళ ఇది ఆపేక్షికత్వమేమో అని అనుకుంటావు, శంకలో ఉంటావేమో. అంటే ఏమిటి, ఇది పెద్దదండి, దీనికన్నా పెద్దది మరొకటి ఉందండి, దానికన్నా పెద్దది మరొకటి ఉందండి, అలా చెప్పడానికి వీలు లేదు. మహాంతం అంటే దేర్ ఇస్ నో డైమెన్షన్ ఫర్ ఇట్, ఎయిదర్ ఫిజికల్ మెటీరియల్ ఆర్ మెంటల్ డైమెన్షన్ ఫర్ దట్. అటువంటి ఆపేక్షికత్వ శంకలేవీ లేనటువంటి మహత్వస్య మహంతం విభుం అనే పదమునకు అర్థమేమిటి? వ్యాపినం అంటే సర్వవ్యాపకమైన దానిని విభుం అంటాం. విభుం అంటే ఈశ్వర సర్వభూతానం దేశే అర్జున తిష్టతి, అదొకటి. లేకపోతే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యం జగత్, అది విభుం అనే శబ్దానికి అర్థము. దాని పేరేమిటండి? ఆత్మానం, ఆత్మను. అయ్యా ఇవన్నీ ఏవో అనుకోక అయ్యా, అయ్యా ప్రత్యేగాత్మ విషయం అయ్యా ఇక్కడ మాట్లాడుతున్నాము. ప్రత్యేగాత్మ విషయ ముఖ్య అర్థ. ఆత్మ అంటే రకరకాల అర్థాలు ఉన్నాయండి. ఆత్మ అంటే ఒకప్పుడు శరీరం అవుతుంది, ఒకప్పుడు నేను అనే భావనలో వాడతాం, ఒకప్పుడు మనస్సు అవుతుంది, ఒకప్పుడు సచ్చిదానంద ఆత్మ అవుతుంది, ఒకప్పుడు పరమాత్మ అవుతుంది, ఒకప్పుడు ప్రత్యేగాత్మ అవుతుంది. ఇటువంటి అర్థాలు కాదండి, ముఖ్య అర్థాన్ని తీసుకోండి. ఏమిటి ఆత్మకు ముఖ్య అర్థము? ప్రత్యేగాత్మయే ఆత్మ. అంటే వాట్ ఈస్ ప్రత్యక్? ప్రత్యక్ అంటే పీచే ధ్యానం, లోపలకు వెళ్ళు. ఏమిటి లోపలికి వెళ్ళడం? జగత్తు కొంచెం లోపలికి వెళ్ళు, దేహం ఇంకా లోపలికి వెళ్ళు, ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు
కర్మేంద్రియాలు కొంచెం లోపలికి వెళ్ళు, మనస్సు ఇంకొంచెం లోపలికి వెళ్ళు, బుద్ధి ఇంకా లోపలికి వెళ్ళు, స్మృతులు చిత్తము ఇంకా లోపలికి వెళ్ళు, అహంకారము ఇంకా లోపలికి వెళ్ళు, సాక్షి ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదండి, అదే లాస్ట్ అండి, అది ప్రత్యక్. పీచే 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 జాన సబ్సే సబ్కే పీచే, అన్నిటికీ వెనుకొని ఉన్నటువంటి చైతన్యము ఏదుందో అది చైతన్యం. ఎక్కడున్నదండి ఇది? శరీరస్థం బ్రహ్మపురం అన్నారు కదా ఈ శరీరాన్ని, బ్రహ్మపురము దేహో దేవాలయ ప్రోక్త. ఎక్కడున్నాయండి ఇవన్నీ కూడా? శరీరంలోనే ఉన్నది. అశరీరేషు ఎలక్ట్రిసిటీ ఎక్కడున్నదండి? ఉపాధులలోనే తెలుస్తుంది. ఉపాధి లేని బల్బు లేని చోట ఎలక్ట్రిసిటీ వైర్లో ఉన్నా తెలియదు. ఉపాధిగతమై ఉన్నప్పటికీ అది ఉపాధికి పరిమితం కాదు. అయితే తెలీదా ఎలక్ట్రిసిటీ? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అనవస్థేషు నిలకడలేని అంటే ఈ మన శరీరముల యందు నెలకొని ఉంటూ అది అవస్థితం చక్కగా అవిక్రియం నిత్యం అలా ఉంది. తర్తి శోకం ఆత్మవిత్ ఎలాగా? స్వేన రూపేణ స్వతహాగా అశరీరం శరీరము లేనిదైనప్పటికీ శరీరేషు అవస్థితం స్థిరముగా లేని శరీరములయందు స్థిరముగా ఉన్న చైతన్యం. స్థిరముగా లే శరీరాలు ఎందుకు స్థిరంగా లేవండి? ఆ భగవంతుని విగ్రహము భీమేశ్వరుని లింగము రీసెంట్గా మీరు చదివే ఉంటారు. ఏమైనది అలా? వీళ్ళు పంచదార నీళ్లు ఇవి పంచామృతాలు పాలు ఇంకా రకరకాల పేస్టులు అన్నీ పోసి 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 అది కాల్షియం సిలికేట్ కరిగిపోయింది, కాలంలో కరిగిపోయి లొట్టలు లొట్టలు పడిపోయింది. అప్పుడేంటన్నా భగవంతుడు కోపం వచ్చేసింది, ఆయన లొట్టలు పడిపోయింది అన్నమాట. అదేం కాదండి అది, ఎవరో కెమిస్ట్రీ వాళ్ళు జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి ఇది కాల్షియం సిలికేట్ ఈ పూజలు కరిగిపోతున్నదని దానికి ఒక పాలిమర్ కవర్ ఇచ్చారు. ఆ తర్వాత అదేం అవ్వకుండా ఉన్నది. అటువంటి ఆ చైతన్య రూపానికి ప్రతీక అయినటువంటి ఆ శిలారూపమైన లింగమే అవస్థితము కదా, అనవస్థితము కదా. ఇక మన శరీరాల గురించి చెప్పాలా? మీరు వెళ్ళి చూడండి కోణార్క బీచ్లోనూ లేకపోతే మహాబలిపురం బీచ్లోనూ, అన్నీ దేవుళ్ళ తలక మొహాలు ఉప్పు గాలిలో ఉప్పు నీటి గాలిలో అరిగిపోయి ఉంటాయి. అది అమ్మవారో అయ్యవారో కూడా తెలియదు. అటువంటి రాళ్లే కరిగి అరిగిపోతూ ఉంటే ఈ శరీరము అవస్థితం ఎలా అవుతుంది? అనవస్థితమే అవుతుంది, నిలకడలేనిదే అవుతుంది. ఇటువంటి నిలకడలేని శరీరంలో నిలకడగా ఉన్నటువంటి ఆత్మ ఏదయ్యా? అదే పరమాత్మ, ప్రత్యగాత్మ, మహాంతం. అంటే ఏ దేశ పరిమితులకు లొంగదు. టేబుల్ అంటే ఓ పరిమాణానికి లొంగుతుంది, ఏనుగు ఓ పరిమాణానికి లొంగుతుంది, హిమాలయము ఇంకో పరిమాణానికి లొంగుతుంది. ఇక్కడ ఈ దేవుడు ఆత్మదేవుడు దేనికి లొంగడు? కాశీలోనే ఉన్నాడు, తిరుపతిలోనే ఉన్నాడు, జెరూసలంలోనే ఉన్నాడు, తరువాత మక్కాలోనే ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అటువంటి పరిచ్ఛేదము లేనటువంటి శక్తి మహాంతం. మహత్వస్య మహాపరిణామం గలవాడు అంటే సర్వవ్యాప్తినం విభుం వ్యాప్తినం ఆత్మానం ఆత్మవిపుడు. ఇక్కడ ఆత్మ అంటున్నారండి నువ్వు ఏదో శరీరం గట్రా అనుకుంటావేమిటో. ఒక్కోసారి ఆత్మ అంటే నేను శరీరం అనే ప్రయోగాలు ఉంటాయి. ఇది ప్రత్యేగాత్మ విషయం మాట్లాడుతున్నాం. ప్రత్యేగాత్మ విషయమేవ ముఖ్య అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నార్త్ ఇండియాలో కుక్కుని మహారాజు అంటారు. హే మహారాజ్ మేరే కొద్దో చపాతి లావు అంటే, ఓ కుక్ గారు నాకు రెండు చపాతీలు తిండి. లేకపోతే సన్యాసులను కూడా మహారాజు అంటారు, దయానంద మహారాజ్ వారికి నమస్కారం చేయండి అంటారు. అది నిజంగా మహారాజా? కాదు. మహారాజుకు ప్రత్యేకమైనటువంటి చిహ్నమే. ఎవరు మహారాజు? ఎవరైతే పట్టణానికి దేశానికి రాజు అవుతారో వారే మహారాజు, వారే ముఖ్యార్థం. అలాగే ఆత్మ అంటే ప్రత్యేగాత్మయే ముఖ్యమైన అర్థము. తమ్ అటువంటి ప్రత్యేగాత్మను ఈ దృశ్యం ఈ లక్షణములు ఇప్పుడు చెప్పినటువంటి ఏమిటి లక్షణములు? శరీరేషు అనవస్థితం, అనవస్థితం శరీరేషు అవస్థితం అశరీరం.
అనవస్థిత శరీరేషు నిలకడలేని శరీరములందు అశరీరముగా అవస్థితం చక్కగా ఉన్నటువంటి ఆత్మను మహాంతం విభుం అటువంటి ఈదృశం ఆత్మానం మత్వా బాగా తెలుసుకుని ఎలాగా జ్ఞానము వలన శ్రవణ మననాదులు నిధుధ్యాసనము వలన కృత్వా కాదు ఏది చేయడము పూజించడములు ఉండవు తెలుసుకోవడమే ఉంటుంది. అయం అంటే ఈ ఆత్మ అహం ఇది నేను అని అయం అహమితి అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అయం బ్రహ్మ అహమస్మి అయం అహమస్మి సోహమస్మి అయం అహం ఇది నేను ఈ ఆత్మనని ధీరహ చెప్పుకున్నాం. ధీమాన్ భయము లేనివారు ఎవరు? యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అలాగా బుద్ధిమాన్ వివేకవంతులు న సోచతి ఏ విధమైనటువంటి శోకమును పొందే అవకాశం లేదు. హీ ఏలననగా ఏవం విధస్య ఈ విధముగా ఈ ఆత్మ ఆత్మవిధ ఈ విధమైనటువంటి ఆత్మవిధులు విధునికి శోక ఉపపత్తి శోక ఉపపత్తి అంటే ద పాసిబిలిటీ ఆర్ ద థాట్ ఆఫ్ శోక నా ఇట్ ఈస్ నాట్ దేర్ పోసగదు. శోకం అనేటటువంటి ఉపపత్తి పోసగదు. శోకం అనేటటువంటి క్వశ్చనే లేదు. హీ ఏలననగా ఏవం విధస్య ఇట్ ఈ విధమైనటువంటి ఆత్మవిద ఆత్మవిధునికి ఆత్మను తెలిసిన వానికి శోక శోకమనే ఉపపత్తి ఒక సిచ్యువేషన్ ఒక పాసిబిలిటీ నా ఇట్ ఈస్ నాట్ దేర్ శోకోపపత్తి నహి శోకం అనేటటువంటిది పోసగదు. అట్ ఎ శ్లోక యు సీ హియర్ అగైన్ విల్ రీడ్ ద శ్లోక అండ్ ప్రాబబ్లీ దే విల్ క్లోజ్ హియర్. అశరీరం శరీర శరీరేషు అనవస్థే శ్వవస్థితం అనవస్థితమైనటువంటి శరీరముల యందు అశరీరిగా స్థితుడై ఉన్నటువంటి మహాంతుడైనటువంటి అంటే గొప్ప పరి గొప్ప చెప్పలేనంత మహత్తు గొప్పతనము ప్రమేయము లేనటువంటి అప్రమేయమైనటువంటి ఆ మహాంతం పరిచ్ఛిన్నము లేనటువంటి విభుం సర్వవ్యాపినమైనటువంటి ఆత్మానం ప్రత్యేగాత్మను బాగా తెలుసుకొని ధీరహ ధీరుడు న శోచతి ఏ విధమైనటువంటి శోకమునందు ఉండే అవకాశమే లేదు. నా ప్రతిపత్తి అటువంటి శోకం అనే ప్రతిపత్తి వారికి లేదు. ప్రత్యక్ అంటే ప్రతి అంచతి ఆ కింద నా కింద ఇంగ రాస్తే అంగ అవుతుంది. అంచతి అంటే వెనక్కు వెళ్ళడం ప్రత్యక్ వెనుకకు అంచతి వెళ్ళడం అది ప్రత్యక్ ఆత్మ అనే దాంట్లో అర్థం. వెనక్కి వెళ్ళడం అంటే ఏమిటి? వెనక్కి వెళితే వీపు ఉంటుంది ఇంకా వెనక్కి వెళితే గోడ ఉంటుంది అది కాదు. అక్కడ ఫిగరేటివ్లీ యు హ్యావ్ టు ట్రావెర్స్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ టు ద ఇన్నర్ కోర్స్ ఆఫ్ అవర్ ఉపాధి వేర్ ఇన్ ద చైతన్య ఈస్ దేర్ ఆల్ ఓవర్ వెరీ క్లోజ్ టు ద ఆత్మనస్ అండ్ ద బుద్ధి అదే సాక్షి చైతన్యం. ఆత్మానం మత్వా గొప్పవారికి తెలుస్తుంది నాకు తెలియదు ఆయన జ్ఞాని ఆయనకు తెలుస్తుంది నాకు తెలియదు అని లేదు అందరూ అధికారులే. ఒక్కటే ఉపాధి ధర్మములోంచి మారడమే ఇంపార్టెంట్. ఆయన గొప్ప దాత అండి అన్నాం అనుకోండి మరి మీరేనండి నేను చాలా లోభినండి అలా క్వశ్చన్ లేదండి. ఆయన ఆత్మానమ్మత్వ అంటే యా ఐ కెన్ ఆల్సో బికమ్ ఆత్మానమ్మత్వ ఐ కెన్ ఆల్సో అహం అయం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి చిదానంద రూపం శివోహం శివోహం అని తెలుసుకున్నవాడు ధీరహ. నిరుక్తం ఏం చెప్తుంది? ధీమాన్ ధీరహ ధియం ఆసీత్ అని కూడా చెప్తుంది నిరుక్తం. ధియం అంటే బుద్ధి ఎందు ఆసీత్ చక్కగా నిలిచి ఉన్నవాడు బుద్ధిలో ఉన్నవాడు అంటే నిత్యానిత్య వివేకము తెలిసినవాడు అభయం సత్వ సంశుద్ధి అనేటటువంటి లక్షణములు గలవాడు అటువంటి వారికి ఏమవుతుంది? న శోచతి. ఇది రివార్డా ఫలస్థుతియా? ప్రతిదానికి ఒక తాయిలో ఉండాలి మనకి. చేశాను అంటే ఒక ఫలితం రావాలి. ఇవాళ నేను సత్యనారాయణ స్వామి వ్రతము చేశాను నాకు
గంపెడు పుణ్యము రావలేను, ఒక ఫలం అలా ఉండదు. ఇక్కడ ఫలస్థుతి కాదు, ఇక్కడ నో ఫలం ఇస్ దే ఇస్ దేర్ ఇట్ ప్రీచెస్ ఎ స్టేట్ ఆఫ్ నశోచతి, కొత్తగా వచ్చేది లేదు, ఉన్నదే నువ్వు తెలిసిన వాడు అవుతావు. త్రాడుని త్రాడని తెలుసుకుంటే ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఇస్తారా? ఏమిటండి ఇవ్వరు, అదేం ఫలం కాదు. త్రాడుని పాము కాదని తెలుసుకోగలిగితే అదే గొప్ప. త్రాడుని త్రాడని తెలుసుకుంటే అవార్డు రివార్డు ఫలము ఉండదు. చేత ఇక్కడ నశోచితి అనేటటువంటిది ఫలం అనే వేలం వెళ్ళి కాదు. మనము సాధారణంగా ఏం చేసినా నాకు ఏమి ఫలితము అనే ప్రశ్నతో స్టార్ట్ అవుతాం. ఇక్కడ ప్రశ్నకు ఆస్కారమే లేదు. చేత అటువంటి వరకు ఏం చెప్పారు, నా ఉపపత్తి శోకం అనేటటువంటి ఉపపత్తియే లేదు వాడికి. స్వరూప జ్ఞానమే శాంతి, అదే విశ్రాంతి, అదే స్వేచ్ఛ, అదే ముక్తి, అదే మా సూచ, అదే అశోచ్యాన్ని అన్వసూచస్తుం, అదే వర్ణనకు అందనిది. అది ఏ బహుమానము కాదు, అది స్వరూపమే. హీ బికాజ్ ఆఫ్ ద స్వరూపం. వానికి శోకమునకు చుక్క ఎదురు, వానికి శోకము పోసకదు. ప్రజ్ఞాపరాధం శోకం చెప్పుకున్నాం. ప్రజ్ఞలో అపరాధం ఏమిటి? తాదాత్మ్యము, దేహంతో అధ్యాసలో ఉండడము ప్రజ్ఞాపరాధం. అది ఫండమెంటల్ మిస్టేక్. ఈ కథలో నాకు పూజ్య స్వామీజీ దయానంద చెప్తారు, దయానంద దగ్గరికి ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన, అయ్యా మీరు అమెరికా వెళ్తున్నారని తెలిసింది, నేను మీ దగ్గర రెగ్యులర్గా పాఠాలకు వస్తున్నాను కదా, నాకు చిన్న సహాయం చేయండి, మా అబ్బాయిని మీ దర్శనం చేసుకోమన్నాను. అక్కడికి వచ్చినప్పుడు చేసుకుంటాడు సిన్సినిటీలో. ఆ సిన్సినిటీలో వాడు వచ్చినప్పుడు వాడు కొంచెం బుద్ధి చెప్పండి, నాకు ఉత్తరాలు రాయటం లేదు, ఇమెయిల్ రాయటం లేదు, ఫోన్ చేయడం లేదు, మీలాంటి వాళ్ళు చెప్తే వాడు వింటాడు. పూజ్య స్వామీజీ చెప్పారు, పరిష్కారం అది కాదయ్యా, ఆయనకు నేను చెప్పడము ఆయన దగ్గరికి రావడము అవన్నీ సంభవములో కాదో, కానీ నువ్వు ఒకటి చేయగలవు, నీవు నీ అబ్బాయి నీకు ఉత్తరములు రాయాలి, లేకపోతే నీకు ఫోన్ చేయాలి, నీకు అన్ని నీకు అనుకూలంగా ఉండాలనే భావాన్ని ముందు ఛేదించు, ఇదే నీకు పరిష్కారము నీ శోకం పోవడానికి అంటూ అనాత్మభావం నుంచి బయటకు రమ్మనమని చెప్పారు. దేహేంద్రియాభిమానము వలన మనిషి పడే దుఃఖము వర్ణనాతీతం. ఈ దేహేంద్రియాభిమానాన్ని దాటగలిగితే, తొలగించుకోగలిగితే కలిగే శోక నివృత్తి కూడా వర్ణనాతీతం. హరి ఓం, అందరికీ నమస్కారం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతం గమయా. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. హరి ఓం అందరికీ.